తవాస్మి బుక్ ఐ మీన్ నాలుగు పుస్తకాలు చూశాను నేను ఆ వాల్యూ వాల్యూమ్స్ వాటిల్లో ఎట్లా ఉందంటే ఒక ఇంటరాక్టివ్గా కనబడుతుంది అనమాట అంటే ఏదో పుస్తకం చదవడం కాదు ఆ పుస్తకంలో ముఖ్యంగా రామాయణంలో ఉన్న గొప్ప విశేషాల గురించి అధ్యయనం చేసినట్టుగా అనిపిస్తుంది సరే నేను ఇప్పుడు మీరు ఇందాక వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడుతూ మీరు రామాయణానికి కన్ఫైన్ అయ్యారు ఓకే తవాస్మి అనే పుస్తకం ద్వారా వాల్మీకి రామాయణాన్ని మీరు ఆథెంటిక్గా తీసుకున్నారని మీరు చెప్తున్నారు ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు నేను మళ్ళీ ఆ నేను యాక్చువల్లీ ఆయన అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలనుకుంటున్నాను బట్ వేరే సమాధానం అయితే చెప్పాలి కదా ఎవరో ఒకరు ఈ సమాజం నుంచి అనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను ఒక జర్నలిస్ట్ అనుకునే ఒక వ్యక్తి నిజంగా జర్నలిస్ట్ కూడా అవునో కాదో నాకైతే డౌటే ఎందుకంటే బికాస్ జర్నలిస్ట్ అనేవాడు చెప్పడం అలా అలా మాట్లాడాడు నిజంగా అలా సిగ్గు సిగ్గుండాలి నేను నా నాకు ఆ క్లారిటీ ఉంది బట్ రాముడి ఇంటిగ్రిటీ రావణాసురుడి ఇంటిగ్రిటీతో పోల్చడము అండ్ రావణాసురుడు ఇంటిగ్రిటీ ముందు రాముడి ఇంటిగ్రిటీ ఎంత అనే ఒక దౌర్భాగ్యపు అనాలజీ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం ఒక వ్యక్తి చేశాడు నిజంగా అంత ఇంటిగ్రిటీ ఉన్నవాడా రావణాసురుడు మీ దృష్టిలో ఏంటి మీరు చాలా అధ్యయనం చేశారు కదా మీరు చెప్తే ఇంకా అథెంటిక్గా ఉంటుంది అంటే మీరు రావణాసురుడు యొక్క ఇంటగ్రిటీ అని అంటున్నారు కాబట్టి ఫస్ట్ దాన్ని ఇంటగ్రిటీ అంటే ఏంటి కరెక్ట్ చెప్పండి రావణాసురుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సెన్సెస్లు ఎలా ప్రవర్తించాడు ఆ మాటలు డిస్కస్ చేసిన వెంటనే నేను చెప్పకుండానే మీరే చెప్పేస్తా అంటే ప్రేక్షకులే చెప్పగలుగుతారన్న ఓకే 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 సో మనం వాళ్ళ విచక్షణకే వదిలేద్దాం ఫస్ట్ ఇంటెగ్రిటీ అంటే ఏంటి ఇంటెగ్రిటీ అంటే మనం చేసే పనిలో చిత్తశుద్ధి అంతే కదా మనం తెలుగులో కామన్ భాషలో మాట్లాడుకుంటే పెద్ద డెఫినేషన్లు కాకుండా చేసే పనిలో చిత్తశుద్ధి నిజాయితీ కలిగి ఉండడం ఇంటెగ్రిటీ అని అంటే అసలు రావణ అన్న పేరు ఎందుకు వచ్చిందండి రావణ అంటే పేరు మీనింగ్ తెలుసా రవయితీతి రావణ అంటే ఎప్పుడు ఏడిచేవాడు ఏడిపించేవాడు రావణుడు ఇది రావణాసురుడి పేరు పేరే ఇదైనప్పుడు ఇంక ఎక్కడ వస్తుంది ఏడిపించేవాడు నిజాయితీగా ఎలా ఉంటాడు ఒకటి సరే వదిలేసేయండి రావణాసుడి తాతగారు ఎవరండి బ్రహ్మగారు రావణాసురుడికి తండ్రి విశ్రావసుడు విశ్రావసుడికి పౌలసుడు పౌలసుడికి తండ్రి బ్రహ్మ రావణాసురుడి చావుకు ప్లాన్ చేసింది బ్రహ్మగారు అంటే మీ తాతని చావుకు ప్లాన్ చేస్తున్నాడు అంటే మీ తాతనే నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటున్నాడనంటే నీకు ఏ పార్టీ ఇంటెగ్రిటీ ఉందయ్యా తర్వాత తాత గౌలస్సుడు కుబేరుడితో రావణాసురుడు యుద్ధం చేసి విమాన్ని లంకని కొట్లాడుతూ ఉంటే ఆయన వచ్చేసి కుబేర వాడు ఏడు ఎప్పుడు ఏడుపు గంటల వాడు వాడు వాడికి ఇచ్చేసి ఎందుకు ఈ గోలంతా నీకు చెప్పు వాడు ఏడుపు ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ కోసం కట్టుకుంటే అమ్మాయి ఎవడికి ఎవడికి సమాధానం చెప్తుంది కొంచెం వినేవాడికి నాయనా వాడిని వదిలేరా బాబు వాడి పాటికి వాళ్ళని వదిలే ముండి వెదవు అని అంటుంది ఇది వాళ్ళ తాతగారు రావణాసుడితో ప్రవర్తించిన తీరు సరే వదిలేసి ఒక మనిషికి అత్యంత సన్నిహితురాలు ఎవరు భార్య రావణాసురుడు చనిపోతాడు భార్య వచ్చేముంటుంది తెలుసా రావణ అన్నీ చదివావు నీ చావుకు నువ్వే కారణం నీ చావుకు నీ కామం కారణం అని మొగుడిని అని తిడుతుంది డైరెక్ట్గా భార్య చేత కామాంధుడా అని తిట్టిపించుకున్న వాడికి ఇంటగ్రిటీ ఏంటండి రావణాసుడికి ఒక భార్య కాదు యక్ష కిన్నర కింపురుష గంధర్వ ఋషి ఋషులు దేవతలు ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఉన్న ఆడవాళ్ళందరినీ భయపెట్టి మరీ లాక్కొని వచ్చుకున్నాడు రావణాసుడి దగ్గర ఉన్న భార్యలలో ఒక్కడు కూడా ఆయనని ప్రేమించి వచ్చిన వాళ్ళు లేరు ఇది రామాయణం అని చెప్తారు వీళ్ళందరూ ఏమంటారు తెలుసా రావణాసుడు చనిపోయిన వెంటనే నీ కామం వల్ల నీ అకారణ వైరం వల్ల మా అందరి పుస్తులు తెగ్గొట్టావు నువ్వు భర్త చనిపోతే భార్య ఏమని నేర్చాలి అయ్యో పొయ్యావా నేర్చాలి ఆయన పోతే నీ వల్ల మేం వైదవ్యాన్ని సంపాదించుకున్నావా నేడుస్తున్నారు పొగి అయిపోయిందా భార్యల భార్యకు భర్త పట్ల గౌరవం ఉందా ముత్తాతకు గౌరవం లేదు తాతకి గౌరవం లేదు భార్యలకి గౌరవం లేదు సరే వీళ్ళందరిని వదిలేండి తర్వాత తమ్ముళ్ళు రావణాసుడు తమ్ముళ్ళు కుంభకర్ణుడు విభీషణుడు విభీషణుడు ఏం చేశాడు రావణాసురుణ్ణి తప్పు చేస్తున్నావని అన్నాడు నేను వినను నీ మాట నోరు మూసుకొని అన్నాడు వదిలేశాడు వచ్చేసాడు అన్నాడు నేను చెప్పే మాటలు నీకు రుచించు కుంభకర్ణుడు కూడా తిడతాడు నెక్స్ట్ కుంభకర్ణుడు కుంభకర్ణుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది విభీషణుడు మరీ డైరెక్ట్ అంటే విభీషణుడు అంటే అంటే మీలాగా డైరెక్ట్గా మాట్లాడేస్తాడు అనమాట నిర్మోహమాటంగా కుంభకర్ణుడు ఎలాగంటే ఎ ప్యాసివ్ సపోర్టర్ ఆఫ్ రావణ అయితే చెప్తాడనమాట రావణాసుడు యుద్ధానికి వెళ్తాడు యుద్ధానికి వెళ్తే రాముడు కొట్టాడు కిరీటాన్ని సారథిని గుర్రాలని ధనుస్సుని కొట్టి అలసిపోయావు కదా పోయి రేపు రా అంటాడనమాట అప్పుడు రావణాసుడికి భయం వేస్తుంది ఏం రావుడు రా బాబు అని ఇప్పుడు అందరికన్నా బలవంతుడు నువ్వే అని నీకు తెలుసు తెలిసిన తర్వాత నీ తమ్ముడు నీకన్నా బలంలో బలహీనుడు కదా తపం ఆయన పడుకో కుంభకర్ణుడు లేపి ఆయన్ని ఫోర్స్ఫుల్గా ఓయ్ ఇది జరుగుతుంది పోయి రావణాసు రాముడితో పోరాడు అన్నాడు అన్న ఇలాంటి పని చేస్తాడా నీకన్నా తమ్ముడు బలంలో తక్కువ వాడని తెలిసి నిన్నే ఓడిచ్చిన రాముడు నీ తమ్ముడిని కొట్టలేడా అండ్ నువ్వు మాట్లాడే మాట ఏంటి నీ తమ్ముడితో నేను ఎవరిని తరిదించలేదు నువ్వు వెళ్ళి వాళ్ళని చంపిరా అంటే అప్పుడు కుంభకర్ణుడు ఒకటే మాట అంటాడు నీకు సిగ్గుండాలి విభీషణుడు ఎన్నిసార్లు చెప్పాడు నీకు సీతను తీసుకు వచ్చినప్పటి నుంచి లంకలో చెడు సే కనిపిస్తున్నాయి తిరిగి ఇచ్చేయి లంకకు చేటిది విన్నావా అని అంటే నాకు నువ్వు సలహాలు వెళ్ళి రాపో అని అంటాడు ఏమైంది లాస్ట్కి ఒక తమ్ముడిని దూరం చేసుకున్నాడు ఒక తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు కుంభకర్ణుడిని చంపింది రాముడా రావణాసురుడా మీరు చెప్పండి కరెక్ట్ అవును రాముడు బాణంతో చంపాడు ఇట్ ఈస్ నాట్ ద ఆరోస్ ఆఫ్ రామా విచ్ కిల్డ్ కుంభకర్ణ ఇట్ ఈస్ ద లస్ట్ కామం రావణాసురుడు యొక్క కామం కుంభకర్ణుడి అంతానికి కారణం అవునా అయిపోయింది వదిలేంటి తమ్ముళ్ళ తర్వాత కొడుకులు అక్షయ కుమారుడిని ఆంజనేయ స్వామి చంపేస్తాడు సుందరాకాండలోనే అరే కొడుకు చనిపోయాడు అన్న వెంటనే ఏతండ్రన్న ఏం చేస్తాడండి చాలా రా జరిగిన విధ్వంసం చాలు లెటస్ డూ పీస్ అని అనుకుంటాడు చేయలేదు లంకను మొత్తం కాల్చాడు పీస్ చేయలేదు అంగదుని పంపించాడు పీస్ చేయలేదు హనుమంతుడు అంగదుడు కౌన్సిల్ చేస్తారు పీస్ చేయలేదు అతికాయుడు అన్న కొడుకు ఉంటాడు వాడు చచ్చిపోతాడు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు నీ కామాన్ని నిలబెట్టుకోవటం కోసం నీ కొడుకులు అంతమైనా పర్లేదని అనుకుంటున్నావు అంటే ఒక తండ్రిగా నీకు ఎంత ఇంటగ్రిటీ ఉంది మనవడిలాగా వంశవృక్షాన్ని నిలబెట్టే ఇంటగ్రిటీ లేదా భర్తలాగా ఇంటగ్రిటీ లేదాయే అన్నలాగా ఇంటగ్రిటీ లేదు తండ్రిలాగా ఇంటగ్రిటీ లేదు పోనీ నీ రాజ్యాన్ని కాపాడుకునే రాజులా ఇంటగ్రిటీ ఉందా నీ కామం కోసమే కదా కొన్ని కోట్ల రాక్షసుల్ని బలి చేశావు అవునా కదా రాముడు ఏం చేశాడు తమ్ముళ్ళ కోసం నా రాజ్యం పోయినా పర్లేదు నా తమ్ముళ్ళు బాగుంటే చాలనుకున్నాడు లక్ష్మణుడు మూర్చపోతే లక్ష్మణ దేశే దేశే కలత్రాని దేశే దేశే బాంధవా లక్ష్మణ బంధువులు భార్యలు వందకు వేల మంది దొరుకుతారయా కానీ నీలాంటి తమ్ముడిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని అంటాడు తమ్ముడి పట్ల రాముడికి ఉన్న ప్రేమ ఇది సుగ్రీవా నా లక్ష్మణుడు దూరం అయ్యాడు నాకు నువ్వు వెళ్ళిపోకిష్ నువ్వు సంతోషంగా ఉండు నా కోసం నువ్వు ఇంకా కష్టపడకు నేను రావణాసుని చంపి సీతను వదిలిచ్చేస్తాను నా ప్రాణత్యాగం నేను చేసేసుకుంటాను అంతే తప్ప నేను లక్ష్మణుడు లేకుండా నేను పద ఒక అన్న బిహేవ్ చేయాల్సిన పద్ధతి ఇది పెద్ద రకంగా నువ్వు పెద్ద రకంగా ఏం చేసావు నీ తమ్ముళ్ళని దూరం చేసుకుని ఎంత అద్వానమైన స్థితి అంటే అండి విభీషణుడు రావణాసుడు చనిపోయిన తర్వాత పెట్టను పెట్టనంటాడు ఓకే అవును అలాంటి నీచుడికి నేను తలకొరువు పెట్టడం ఏంటంటాడు నీ తమ్ముడు నిన్న సేయించుకున్నాడు రాముడు చెప్తాడు రాముడు నానా విభీషణ మరణాంతాని వైరాని మరణం వరకే వైరం అప్పుడు ఆ మనిషి దాంట్లో లేడు కదా ఆ శరీరానికి నువ్వు చేయాల్సిన ధర్మం చేయాలి నువ్వు చేయకపోయావా నిన్ను నా తమ్ముడు అనుకున్నా నిన్ను నా సోదరుడు అనుకున్నా నేను నేను చేస్తానంటాడు ఇంటిగ్రిటీ అంటే ఇదే వీళ్ళతో చీ కొట్టించుకోవడమా పోనీ ఇంత చేసి రావణాసుడు సీతమ్మని ప్రేమించాడా ప్రేమించాడా సరే నువ్వు ప్రేమించాడేవాళ్ళు సీతమ్మ వారిని అసలు చెయ్యైనా వేయలేదు ఆమె మీద వీళ్ళని కొంచెం మనం రాక్షస జాతిలో చేరుద్దాం ఇలాంటి రాక్షసుడు ఒకడు ఉంటాడనమాట ఆయన ఏమంటాడు తెలుసా హే రావణ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు నువ్వు వెళ్ళి సీతమ్మని బలాత్కరించు నేను ఇంద్రజిత్తు కుంభకర్ణుడు మేమందరం అడ్డుకుంటాం ఎవరు వచ్చినా కానీ నీకు అడ్డేవాడయ్యా అంటాడు అప్పుడు రావణాసుడు ఏం చెప్తాడు తెలుసా నాయనా నేను చేయగలనది కానీ ఒక చిన్న కథ చెప్తా విను ఒకరోజు పుంజికస్తల అని అప్సరస బ్రహ్మ లోకానికి వెళ్తూ ఉంటే నేను ఆవిడని వివస్త్రం చేశాను ఆవిడ అది బ్రహ్మకు చెప్పింది అప్పుడు ఆ బ్రహ్మ ఇష్టం లేకుండా ఏ ఆడదాన్నైనా నువ్వు తాకితే తల వెయ్యి ఒక్కలవుతుంది అని శాపాన్ని ఇచ్చాడు కాబట్టి నేను తాకితే నా తల వెయ్యి వక్కలవుతుంద అంటే స్త్రీని గౌరవించి తాకలేదా బ్రహ్మ శాపానికి భయపడి తాకలేదా అంతే కదా సమాజంలో ఒక రేప్ జరిగింది ఒక స్త్రీ పట్ల అసభ్యకరమైన ప్రచారం జరిగిందనంటే అంటే డిబేట్లు పెట్టి చూపిస్తున్నామే అలాంటిది ఒక స్త్రీ పట్ల విచక్షణారహితంగా అన్ని వేల మంది స్త్రీలను లాక్కొని వచ్చి బలాత్కరించి అనుభవించి ఇంత చేసిన వాడిని ఏ విధంగా సపోర్ట్ చేయాలనిపిస్తుంది పోనీ రావణాసురుది ప్రేమ సీతమ్మ మీద ఇప్పుడు ప్రేమ అంటే ఎలా ఉంటుందండి చెప్పండి కరెక్ట్ ఓకే ప్రేమ అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి నువ్వు నాకు లొంగు లొంగకపోయావా రెండు నెలల తర్వాత నేను తినేస్తాను చంపేస్తాను అంటే లొంగు లొంగకపోతే చంపేస్తాను ఇది కాదు యాసిడ్ అటాక్ ఈరోజు జరిగేది అంటే నువ్వు రావణాసురుని సపోర్ట్ చేస్తే ఇందకి యాసిడ్ అటాక్ను సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అంటే నీ పేరేమో రామ కృష్ణ విష్ణు మహేశ్వర సుబ్బలక్ష్మి వెంకటలక్ష్మి నువ్వు సపోర్ట్ చేసేదేమో రావణాసురుణ్ణి కుంభకర్ణుని విభీష మన హిరణ్యకశపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి ఎందుకు నీ కొడుకు పెట్టుకోవచ్చు కదా ఆ పేరు నీ కొడుక్కి ఏమో మంచి సంస్కారం కావాలి కానీ నీ టీవీ ఛానల్ని చూసేవాడికి మాత్రం భ్రష్టు పట్టుపోయినా పర్వాలేదు ఇదేనా నీ లాజిక్ అవును దీని కాదా హిపోక్రసీ అంటాం మనం ఇలా రావణాసురుడి ఇంటెగ్రిటీ గురించి నేను మీకు జస్ట్ మచ్చుకు ఒక ఐదారు ఎగ్జాంపుల్స్ చెప్పాను నా దగ్గర ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక నాయకుడు ఎలా ఉంటాడండి ముందు తను నిలబడతాడు తర్వాత వాళ్ళ వారిని ఎక్స్పోజ్ చేస్తాడు పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడిని అటాక్ చేస్తే లక్ష్మణుడు అన్నా నేను పోతాను నువ్వు సీతతో ఉన్నంటాడు లక్ష్మణుడికి రాముడు ఒకటే చెప్తాడు నేనున్నాను నువ్వు సీతం జాగ్రత్తగా చూసుకో నేను నాయకు నేను ఐ విల్ గో బిఫోర్ యూ అని తమ్ముడిని వెనకబెట్టి తను ఫేస్ చేశాడు రావణాసుడు ఏం చేశాడు తను వెనకబడి మిగతా వాళ్ళందరినీ ముందు పంపించాడు నాయకుడు వా నువ్వు నాయకుడిగా ఇంటగ్రిటీ లేదు రాజుగా ఇంటగ్రిటీ లేదు కొడుకు కాదు వంశవృక్షంగా నీకు ఎన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు ఏ అంశంలో ఇంటగ్రిటీ లేని వాడిని తీసుకొని వచ్చి ఇంటెగ్రిటీ అన్నారంటే చెప్పేవాళ్ళు ఇంటగ్రిటీ ఎంత నెంబర్ వన్ సి మనము బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం చెప్పేవాడికి ఇంటగ్రిటీ లేదు అని అన్నాం కన్నా పాపం అజ్ఞానం తెలియనితనం ఈ తెలియనితనంతో వచ్చిన అహంకారం అహంకారం ఎప్పుడు వస్తుంది తెలియనితనం ఉంటేనే వస్తుంది ఇప్పుడు నాకు నేను రామాయణం చదివానంత అహంకారం ఎప్పుడు వస్తుందంటే నేను తప్ప ఇంక ప్రపంచంలో ఎవరు అన్నప్పుడు వస్తుంది నాకన్నా చాలామంది ముందున్నారను నాకన్నా ఎక్కువ అంటే ఒదిగి మనం ప్రవర్తిస్తాం అన్నమాట ఇలాంటి వారికి ఏంటంటే నాకన్నా మించిన వాడు లేడు జర్నలిజంలోనూ రాజకీయంలోనూ లేకపోతే సెలబ్రిటీగా సినిమాల్లోనూ అని అనుకున్న వాళ్ళకి మేము ఏది మాట్లాడితే కదా ఏదైనా మాట్లాడచ్చు మాట్లాడిన తర్వాత తర్వాత చూసుకుందాం అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి హిపోక్రిటికల్ అంటే కపట నాటకం అంటాం కదా మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కపట రాజకీయాలు మినహా నిజంగా మీరు మాట్లాడుతున్న జర్నలిజంలోని విలువలో లేకపోతే మీరు మాట్లాడుతున్న ఆ సమాజం పట్ల ఒక బాధ్యతనో లేకపోతే ఓవరాల్గా సబ్జెక్టు పట్ల ఎట్లీస్ట్ అవగాహననో ఉన్నవాడైతే ఈ మాట అంతే అంటే అంతకుమించి ఏం చెప్పలేము ఒక్కడే కాదు సార్ అంటే జనరల్గా నేను ఎందుకు ఫస్ట్ ఇంట్రొడక్షన్లో మాట్లాడినప్పుడు అన్నాను నేను రాముడి గురించి రామాయణం గురించి కృష్ణుడి గురించి వీళ్ళ గురించి ఏది పడితే అసలు వాడు మహాభారతం చదవడు రామాయణం నిజంగా చదివి ఉండడు పూర్తిగా రామాయణాన్ని శ్రద్ధగా చదివినవాడు ఎవడో అలా మాట్లాడాడు మహాభారతాన్ని పూర్తిగా శ్రద్ధగా చదివినవాడు అలా మాట్లాడాడు కానీ దాన్ని ప్రజల్లో ఒక తప్పుడు భావనని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది ఇది సినిమాల రూపంలో జరుగుతోంది రాముడు గొప్పతనం చెప్పేనా ఒక మాటలో ఇప్పుడు మనల్ని తిట్టే మనం ఏం చేస్తాం రిటైలియేట్ ఆ రదిలేస్తాం కానీ రాముడు ఎంత గొప్పవాడంటే రాముడి మీద విషవృక్షం రాముడికి ఇంటగ్రిటీ లేదు రాముడు ఇలాంటి రాముడు అలాంటి అని చెప్పిన వాళ్ళందరినీ ఫేమస్ చేశాడు ఆయన అంటే ఆయన తిట్టిన వాళ్ళందరినీ ఫేమస్ చేస్తున్నాడు నువ్వు రావణాసుని తిడితే ఫేమస్ అవుతావా చంపి బారేస్తాడు రావణాసురుడు రావణాసుని తిట్టి చూడండి హింసించి హింసించి చంపి పారేస్తాడు రాముణ్ణి తిడుతున్నావు కాబట్టి ఈరోజు నువ్వు తినే ప్రతి మతకు కారణం రాముడు